హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. ఈరోజు మనం నేర్చుకోబోయే క్లాస్ ఏంటంటే ఐడియం ఎలాంగ్ విత్ క్రాక్ ఎలా ఎక్కేలా నేర్పించబోతున్నాను. నేను ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అవసరం, డైరెక్ట్ కొట్టగానే డౌన్లోడ్ అవ్వడం మొదలు పెడుతుంది. వెయిట్ ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ వచ్చింది. యువర్ ఫైల్ ఇది రెడీ, డౌన్లోడ్ నౌ, కొట్టండి. అది డౌన్లోడ్ అవ్వడం మొదలు పెడుతుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు అవసరం లేదు. అది రార్ ఫైల్ ఉంటుంది, అయితే మీరు ఏం చేయండి అంటే దాన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సేవ్ టు ఫోల్డర్ కొట్టండి. ఏ ఫోల్డర్లో కావాలో సెలెక్ట్ చేసుకొని అన్ప్యాక్ హియర్ కొట్టేయగానే అన్ప్యాక్ అయిపోతుంది. అది జిప్ ఫైల్ కాబట్టి 1.46, అది ఓపెన్ చేస్తే దాన్ని మీరు అన్జిప్ చేస్తే ఎంత ఉంటుంది అంటే 7.46 ఎంబీ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేసి చూపెడతాను మీకు. వెయిట్ ఫ్రెండ్స్, చూపెడతాను. అన్ప్యాక్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మీకు ఐడియం ఇలా వస్తుంది. ఐడియం డౌన్లోడ్ ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ అని ఇది ఓపెన్ చేయండి. ఇది ఇన్స్టాల్ మేనేజర్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేద్దాం, చేసేయండి. ఎక్స్ట్రా టైపింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఐడియా మ్యాన్ దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఐడియా ఇన్స్టాల్ అవడం మొదలు పెట్టింది. అది ఇన్స్టాల్ అయిపోయాక ఫ్రెండ్స్ ప్యాచ్ అని చూసారా, దీన్ని ఈ రెండింటిని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఏం చేద్దామంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ ఇట్లా వచ్చి ఇన్స్టాల్ చేసుకొని ప్రాపర్టీస్, ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి ఫైల్ లొకేషన్ ఓపెన్ చేయమనండి. ఓపెన్ చేసి ఆ ఫైల్ని ఇక్కడ పేజ్ చేయండి. వాటిని ఇక్కడ ఉన్న వాటిని మళ్ళీ పేజ్ చేయాలని అడుగుతుంది. కంటిన్యూ కొట్టండి, అవి డౌన్లోడ్ అయిపోతాయి. పేస్ట్ కొట్టేసి ఐడి మ్యాన్ అని చూసారా, అప్లికేషన్ గుర్తుపెట్టుకోండి. ఐడిఎం దాని మీద కొట్టి రన్ కొట్టండి. అప్లికేషన్ అది కూడా ఎస్ కొట్టండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫైల్ ఫస్ట్ ఎంటర్ ఏమంటుంది చేద్దాం. శ్రీనివాస్ అని కొట్టి ప్యాచ్ కొట్టేద్దాం. కొట్టంగానే అది అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే కొట్టండి. కొట్టేశాక డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద సలహాలు సూచనలతో కామెంట్లు రాయండి.